హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తున్నారు టాలీవుడ్ గురు ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ ని అలా చూసేలా వెళ్ళిపోకుండా కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేశారంటే మనకు కొద్దిగా సపోర్ట్ దొరుకుతుంది అనమాట ఇక లేట్ చేయకుండా కంటెంట్ కోసం మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో మోస్ట్ వాంటెడ్ సింగర్ గా సిద్ధి శ్రీరామ్ పేరు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీలో సైతం సింగర్ గా సిద్ధి శ్రీరామ్ సత్తా చాటారు సిద్ధి శ్రీరామ్ సింగర్ గానే ప్రేక్షకులకు సుపరిచితమే అయినా ఈయన మ్యూజిక్ డైరెక్టర్ కూడా కావడం గమనార్హం చిన్నప్పటి నుంచే సిద్ధి శ్రీరామ్ కు పాటలు పాడడం ఎంతో ఇష్టం ఈ సింగర్ అసలు పేరు సిద్ధార్థ్ శ్రీరామ్ కాగా స్క్రీన్ నేమ్ సిద్ధి శ్రీరామ్ గా మారింది చిన్న వయసులోనే వేదికలపై పాటలు పాడి అందరూ ఆశ్చర్యపోయేలా చేసిన సిద్ధి శ్రీరామ్ ఫ్యామిలీ కూడా సంగీత నేపథ్యం ఉన్న ఫ్యామిలీ కావడం గమనార్హం చిన్న వయసులోనే ఆల్బమ్స్ చేసి ఆ ఆల్బమ్స్ ద్వారా సిద్ధి శ్రీరామ్ ఫాలోవర్స్ ను పెంచుకోవడం సిద్ధి శ్రీరామ్ పాటలు విని ప్రముఖ సంగీత దర్శకులు సైతం ఆశ్చర్యపోగా అలా ఆశ్చర్యపోయిన సంగీత దర్శకుల్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ రహమాన్ కూడా ఉండటం గమనార్హం కడల్ అనే తమిళ సినిమాలో పాట పాడి సింగర్గా ప్రేక్షకులకు పరిచయమైన శ్రీరామ్ ఆ తర్వాత వరుసగా ఆఫర్లు అందిపుచ్చుకున్నారు ఆ పాట హిట్ కాగా ఐ సినిమాలో నువ్వంటే నాజాతగా పాట పాడే ఛాన్స్ కు దక్కింది ఆ తర్వాత రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్గా తెరకెక్కించిన కొన్ని సినిమా పాటలను సిద్ధి శ్రీరామ్ పాడారు గీత గోవిందం సినిమాలో ఇంకేం ఇంకేం పాట తర్వాత సిద్ధి శ్రీరామ్కు పెద్ద సినిమాలు చిన్న సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి సిద్ధి శ్రీరామ్ పాట పాడితే ఆ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి సిద్ధి శ్రీరామ్ పాడిన పాటల్లో ఎక్కువ పాటలు హిట్ కావడం సాంగ్స్ సాంగ్స్తో పాటు జానపద పాటలను సైతం సిద్ధి శ్రీరామ్ పాడుతుండడం గమనార్హం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్